హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాట్ డిజైన్స్ ఎప్పటిలాగే ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఈరోజు నేను చేయబోయే క్రాఫ్ట్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ వాల్ క్లాక్ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజు చూపిస్తున్నాను ముందుగా అయితే నేను ఇక్కడ కబాబ్ స్టిక్స్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నవి తర్వాత స్పూన్స్ కొన్ని ఇలాంటివి తీసుకున్నాను ప్లాస్టిక్ స్పూన్స్ తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే కుందన్స్ అండి ఈ కుందన్స్ నేను వైట్ కలర్లో ఉండేటట్టు చూసుకున్నాను ఎందుకంటే వైట్ అండ్ వై బ్లాక్ కాంబినేషన్ బాగుంటుందని నేను ఇది చూస్ చేసుకున్నాను తర్వాత మనకు కావాల్సింది మెజర్మెంట్కి ఒక టేపు సిజరు ఇంకా స్ప్రే పేంటండి ఇది ఆప్షనల్ మీకు దగ్గర ఇది అవైలబుల్ లేదు అనుకుంటే కనుక అక్రిలిక్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్లోని తర్వాత ఇటువంటి రౌండ్ వాచ్ ఒకటి కావాలి శాంపుల్కి నేను చూపిస్తున్నాను ఈ వాచ్ నేను మీకు తర్వాత కబాబ్ స్టిక్స్ ఉన్నాయి కదండి వాటిని ఫస్ట్ నేను టెన్ టెన్ ఇంచెస్ మెజర్ చేసుకొని ఇలా ఇటువంటివి సిక్స్టీన్ కావాలండి మనకి సిక్స్టీన్ టెన్ ఇంచెస్వి సిక్స్టీన్ కావాలి నేను మార్క్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఈ విధంగా మీరు ముందే మార్క్ చేసి ఉంచుకున్నారంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను తర్వాత మనకు కావాల్సింది ఎయిట్ ఇంచెస్ స్టిక్స్ కావాలండి ఇటువంటివి మనకి సిక్స్టీన్ కావాలి సో మనం నేను దీనికి కూడా ఇలాగే మార్క్ చేసుకొని ఇవన్నీ కట్ చేసి సైడ్ పెట్టుకుంటున్నాను ఇటువంటి సిక్స్ సిక్స్టీన్ తర్వాత స్ప్రే చేసుకుంటున్నానండి ఈ విధంగా స్ప్రేప్ చేసుకొని ఇటువంటి స్టిక్స్ అన్ని సైడ్ పెట్టుకోవాలి తర్వాత స్పూన్ తీసుకున్నానండి ఈ స్పూన్ కూడా నేను కట్ చేసుకుంటున్నాను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ సైడ్కి కూడా కట్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఇది కొంచెం లైట్గా స్లైట్గా కట్ చేసుకోవాలి మరి ఎక్కువ కాదు కొంచెం అంటే షేప్ వచ్చేటట్టు కొంచెం వీ కాదు యూ కాదు అలా ఉండాలండి కొంచెం లైట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇటువంటివి కూడా కట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇది కూడా నేను బ్యాక్ సైడ్ కూడా కొంచెం స్ట్రైట్ చేస్తున్నాను ఎడ్జెస్ అనేవి కొంచెం క్లియర్ చేస్తున్నాను అంతేను ఈ విధంగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్ప్రే చేసుకోవాలండి దీన్ని ఈ విధంగా రెడీ అవుతాయి అన్నీ కూడా స్ప్రే చేసి సైడ్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా తర్వాత ఈ స్టిక్ ఉంది కదండీ స్టిక్స్ మనం రెడీ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా చే తి కట్ చేసుకున్న తర్వాత ఈ కుందన్ను ఇక్కడ చూడ చూస్తున్నారు కదా గ్లూకన్ తోటి నేను అటాచ్ చేస్తాను ఇది ఒక స్పూను తర్వాత ఒక కుందను ఆ విధంగా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇది ఎయిట్ ఇంచెస్ స్టిక్ అండి ఇది ఇది టెన్ ఇంచెస్ స్టిక్ ఇది దీనికి టూ యాడ్ చేశాను ఈ మధ్యలోనే నేను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచానండి ఈ కుందన్కి స్పూన్కి మధ్యలోని ఈ విధంగా ఈ సిక్స్టీను అవి సిక్స్టీను మనం రెడీ చేసుకొని ముందుగా సైడ్ పెట్టి ఉంచుకోవాలండి ఈ విధంగా రెడీ అయ్యాయి కదా ఇప్పుడు మనం క్లాక్ని తీసుకుందామండి క్లాక్ తీసుకున్నాం కదా దీనికి ఇప్పుడు మెసేజ్ చేద్దాము చూస్తున్నారు కదా ఈ విధంగా మిడిల్ పాయింట్ వచ్చేటట్టు చూసుకొని నేను మార్క్ చేసుకుంటున్నాను టేప్ని విధంగా పెట్టి మిడిల్ పాయింట్ చూసుకోవాలండి చూసుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను అదేవిధంగా ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఇలా చేసుకుంటున్నాను మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్ పాయింట్ ఎక్కడుందో చూసుకుందాం సెంటర్ పాయింట్ ఎక్కడుందో చూసి ఆ సెంటర్ పాయింట్ దగ్గర కూడా మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా క్లాక్ మొత్తం కూడా మనం మెజర్ చేసుకొని సిక్స్టీన్ స్టిక్స్ కావాలి కదా మొత్తం థర్టీ టూ స్టిక్స్ అండి ఆ స్టిక్స్ అన్నీ వచ్చేటట్టు మనం ముందుగా మెజర్ చేసి పెట్టుకోవాలి నేనైతే రెడీ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఈ స్టిక్స్ని నేను ఎలా అటాచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నేను ఆపోజిట్ డైరెక్షన్లో ఫస్ట్ పెద్ద స్టిక్ని తీసుకున్నాను టెన్ ఇంచెస్ స్టిక్ని దీన్ని ఫస్ట్గా నేను మిడిల్ పాయింట్ చూసుకొని అక్కడ గ్లూ గన్ పెట్టి దాంతో అటాచ్ చేస్తున్నాను ఈ వాచ్ మీకు శాంపిల్ చూపిస్తున్నానండి ఇది ఎలా పెట్టుకోవాలనేది చూడండి ఇక్కడ ఇంకా కొన్ని స్టిక్స్ మిగిలి ఉన్నాయి నేను చూపిస్తున్నాను అన్ని కవర్ చేసుకున్నట్టు నేను ఆల్రెడీ యాడ్ చేసుకున్నానండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఒకటి చిన్నది అదే సీక్వెన్స్లోని అంతా మొత్తంగా యాడ్ చేసుకున్నాను ఈ గ్లూన్ గన్ తోటి మనం గ్లూ అంటించిన తర్వాత కొంచెంసేపు ఇవ్వాలండి టైం పడుతుంది ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా వన్ అవర్ అట్లీస్ట్ అలా వదిలేస్తే మీది ఫుల్ డ్రై అయిన తర్వాత మీరు రిటర్న్ చేసుకున్నారంటే మీకు బాగా స్టిక్కీగా రెడీ అవుతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అంత గ్లో అంతా డ్రై అయిపోయిందండి ఇప్పుడు నేను దీన్ని టర్న్ చేస్తామనుకుంటున్నాను చూడండి ఈ విధంగా రెడీ అయింది కదా మీకు టర్న్ చేసి చూపిస్తాను క్లాక్ అనేది ఎలా రెడీ అయిందో అనేది చూడండి ఈ విధంగా రెడీ అయింది క్లాక్ చూస్తున్నారు కదా మన చేతులతోటి ఎంత అందమైన క్లాక్ని మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఈ విధంగా మనం వేస్ట్ అనుకునేది ఏమీ లేదండి మనం ఏది వేస్ట్ అని పడేయకూడదు ప్రతిదీ యూజ్ అవుతుందని నా ఉద్దేశం వీళ్ళు అలా చాలామంది కూడా చాలామంది ఆలోచిస్తుంటారు నాకు తెలిసి వాళ్ళందరి కోసం ఈ వీడియో అండి చూడండి చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఈ వీడియో అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి కొత్తగా నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను కొత్తగా ఏ వీడియో చేసినా ముందుగా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో